గేటెడ్ కమ్యూనిటీ అంటే నివాసితులు అందరూ ఒక కాంపౌండ్లో ఉంటారు. వారి అందరికీ కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. పెద్దవారు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి మంచి సౌలభ్యం కూడా ఉంటుంది. అన్ని వసతులు కమ్యూనిటీ లోపలే ఉంటాయి. పెద్దవారు అయితే వారు వయసు వారితో వాకింగ్ చేయవచ్చు. ఇక్కడ జీవన ప్రమాణాలు ఉన్నతంగా పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గేటెడ్ కమ్యూనిటీ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉండాలి అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా సెక్యూరిటీ, సెకండ్ చూసుకుంటే ఫెసిలిటీస్. ఇప్పుడు వస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో 5-స్టార్ లెవెల్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. రోజువారీ అంటే జాబ్స్, బిజినెస్ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగానే ప్రశాంతమైన వాతావరణంలో మీ ఇల్లు హాయిగా ఉండేలా ఉండాలి. డే టైమ్ అంతా అలసిపోయి ఉన్నవారికి రిజ్యూనేటెడ్గా చేసి తిరిగి తమ పనులు చేసుకోవడానికి చేసేవిగా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇంటికి చేరుకోగానే కళ్ళు చల్లగా అవడానికి చుట్టూ పచ్చదనం ఉంటుంది. ఉదయం లేవగానే ఆరోగ్యానికి జిమ్, యోగా వంటి ప్రదేశాలు కలిగి ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి ఫిట్గా ఉండడానికి వాకింగ్ ట్రాక్స్ కలిగి ఉంటాయి. ఈ విధంగా లైఫ్ అనేది ఒక సెలబ్రేషన్లా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. ప్రతి పండగ ఒక వేడుకలాగా భారీ ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎక్కడా బోర్ అనేది ఉండదు. బోర్ రాకుండా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ ఎంచుకోవడం మంచిది. గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ లేక ఇల్లు అనేది స్టేటస్ను, సెల్ఫ్ ఎస్టీమ్ను రైజ్ చేసేదిగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలో, ఎలా కావాలనుకుంటున్నారో ఈరోజే వారికి పునాది వేస్తున్నారు. అలాంటి వారు గేటెడ్ కమ్యూనిటీ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కడ ఎంచుకోవాలనేది మనం చూస్తే, ఎక్కడైతే ఎక్స్పీరియన్స్తో ప్రీవియస్ వెంచర్స్ డెవలప్మెంట్స్ ఎంత బాగా చేశారో చూసి అక్కడ ఎంచుకోవడం చాలా మంచిది. మెయింటెనెన్స్ ఖర్చులు ఈ విషయానికి వస్తే, సాధారణంగా ఒక అపార్ట్మెంట్లో 1000 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇలా చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీలో వాల్యూ ఆఫ్ టైం అనేది చాలా ముఖ్యంగా, మెయింటెనెన్స్ అనేది అంత ఎక్కువగా ఏమీ ఉండదు. వాకింగ్ చేయడం కోసం పార్క్ ఎక్కడుందా అని వెతకనవసరం లేదు. జిమ్కి వెళ్ళడానికి సమయం కేటాయించి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు జిమ్ చేసేవాళ్ళని చూసి, వాకింగ్ చేసేవాళ్ళని చూసి ఆటోమేటిక్గా ఆరోగ్యం కోసం మనం కూడా వారితో కలిసి వాకింగ్ చేస్తాం, జిమ్ చేస్తాం. ఇలా చూసుకుంటే ఎంతో టైం మీ కుటుంబంతో సమయం గడపవచ్చు. మీ యొక్క హాబీస్ని పర్స్యూ చేసుకోవచ్చు, లేదంటే హాయిగా విశ్రాంతి తీసుకుని రిజ్యూనేట్ అవ్వచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది గేటెడ్ కమ్యూనిటీతోనే సాధ్యం. డిప్రెషన్ నుండి కూడా దూరంగా ఉండవచ్చు. ఈ విధంగా ఎన్నో ఫెసిలిటీస్తో ఆహ్లాదకరంగా జీవించడానికి గేటెడ్ కమ్యూనిటీలు ఎంతో దోహదపడతాయి.